రోబో ప్రస్తుత ఆధునిక సమాజాన్ని శాసిస్తున్న మానవ సృష్టి. రోబో మానవ నిర్మిత అద్భుతం. పలు రంగాల్లో వీటి సేవలు వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉపాధ్యాయ అవతారం ఎత్తింది రోబో. అవి పిల్లలతో మమేకం అవుతాయి, సందేహాలు నివృత్తి చేస్తాయి, ఆడతాయి, పాడతాయి, తప్పులు సరిదిద్దుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషలో పట్టు సాధించే వరకు ప్రయత్నిస్తాయి. నగరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ రోబో పిల్లలను ఆంగ్లంలో రాణించేలా కృషి చేస్తోంది. దీంతో విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఆంగ్లంపై పట్టు సాధిస్తున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో పోటీని తట్టుకునేలా విద్యార్థులకు పునాది నుంచి ఆధునిక విద్యను అభ్యసించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యార్థి అభివృద్ధిపై ఆంగ్లంపై చాలా కీలకం. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులకు ఆంగ్ల భాషపై కొంత అవగాహన కలుగుతున్నా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందని ద్రాక్షలాగే ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో 90% మంది పేద చిరుద్యోగుల కుటుంబాలు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆంగ్ల భాష పరిజ్ఞానం ఉన్నా పూర్తిగా పట్టు సాధించలేకపోతున్నారు. గతేడాది ఈ విద్యార్థులను స్పెల్ బి పోటీలు తీసుకెళ్తే అక్కడ అంతంత మాత్రంగా సామర్థ్యాన్ని చూపారు. విశాఖలో ఏయూ పాఠశాలలో ప్రత్యేకించి రోబోతో విద్యను అందించే విధానం విద్యార్థుల్లో ఉన్నత స్థాయికి దోహదపడుతుంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటుగా పాఠ్యాంశాలపై పట్టు సాధించేందుకు రోబోతో పాఠాలు చెప్పించే విధానం విద్యార్థులను ఉత్తేజపరుస్తుందని విశాఖ MP హరిబాబు అభిప్రాయపడ్డారు. There will be no war.
ఎనీ కంపెనీ పిఎస్సీ కూడా స్టేట్మెంట్ కంట్రిబ్యూట్ రికగ్నైజ్ చేస్తారు. దట్ ఇస్ నో పాసిబుల్. ఎనీథింగ్ దే షుడ్ హావ్ ఎనీ కంట్రిబ్యూట్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ద కంట్రిబ్యూట్ టు ద నాన్-ప్రైవేట్ స్పేస్. ఆలోచించేసినప్పుడు ప్రధానంగా నాలుగు వ్యవసాయ ప్రాధాన్యత ఇచ్చాయి. ఒకటి ఎడ్యుకేషన్, రెండు హెల్త్, మూడు వాటర్ అండ్ శానిటేషన్, నాలుగు స్కిల్ డెవలప్మెంట్, ఐదు జనరల్ ఎబిలిటీస్ పట్టుకోవాలి. ఈ ఐదు కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చి కష్టపడటం మొదలెట్టాం. ఈ మొదలు పెట్టినప్పుడు ఇచ్చిన సమయం ఏం చేయాలంటే నా ప్రాధాన్యత హై స్కూల్ మీద యూనివర్సిటీలు, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు వాళ్ళతో ముసలివాళ్ళు చదువుకోవడం చదువుకోవాలి. కానీ పేద కుటుంబాలను వచ్చిన వాళ్ళు వాళ్ళకి బేసిక్ ఫౌండేషన్ ఎక్కడైతే దొరుకుతుందో హై స్కూల్స్ లో అక్కడ మనం మౌలిక వసతులు కల్పించినట్లయితే, విద్యా ప్రమాణాలు పెంచినట్లయితే అంతమంది విద్యార్థులు విద్యావంతులై బాగా జీవితంలో పనిచేస్తే అన్ని కుటుంబాలకు ఆర్థిక సహాయంగా లేకపోతే జీవన ప్రమాణాలు పెంచే విధంగా సహాయపడతా ఉందని నా ఉద్దేశం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.